హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రేవతి గాది ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వచ్చేసి ఫోర్ ఇయర్స్ బేబీకి మగ్గం వర్క్కి ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా అయితే న్యూస్ పేపర్ని ఎలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్ తీసుకున్నానండి ఎగ్జాక్ట్గా ఆది బ్లౌజు అలాగే మీకు అంటే కరెక్ట్గా ఎన్ని ఇంచెస్ తీసుకునే దానికి పర్ఫెక్ట్గా ఉండడం కోసం అండి ఈ బేబీ బ్లౌజ్ వచ్చేసి మరీ లావుగా ఉండదు అలాగని మరీ సన్నగా ఉండదు మీడియంగా ఉంటుంది అనమాట మ్యాక్సిమం అందరికీ సరిపోతుంది కొంచెం సన్నగా ఉండే వాళ్ళు కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది కొంచెం లావు ఉన్న అయితే కొంచెం పెంచుకుంటే సరిపోతుంది అందుకని మీడియం సైజ్ తీసుకున్నానండి టోటల్ హైట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది బ్లౌజ్ వచ్చేసి నేను వచ్చేసి సిక్స్టీన్ తీసుకుంటున్నాను వన్ ఇంచ్ అనేది ఖర్చులోకి తీసుకుంటున్నాను మీకు వీడియోలో కనిపించట్లేదని మార్కర్తో పెడుతున్నాను మళ్ళీ చూసారు కదా టోటల్ హైట్ వచ్చేసి అంటే బ్లౌజ్ అండి బ్లౌజ్ హైట్ మొత్తం వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ అండి చూస్తున్నారు కదా జూమ్లో కూడా చేసి చూపిస్తున్నాను చూపిస్తున్నాను సిక్స్టీన్ అనమాట పైన వచ్చేసి కాల్ ఇంచ్ అనేది తీసుకున్నాము అది కూడా చూపిస్తున్నాను చూడండి కాల్ అంటే ఇంచులో సగం అనమాట వన్ ఇంచ్లో సగం అనమాట ఇలా మార్క్ చేసుకుని ఇది కూడా ఖర్చు కోసమేనండి వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ అండి ఇలాగా ముందు అయితే ఖర్చులకు కూడా తీసేసుకుంటున్నాము అలాగే కొంచెం దూరంలో కూడా మార్క్ చేసి పెట్టుకుంటున్నాం మనం స్కేల్తో చక్క కరెక్ట్గా రావడం కోసం అనేది సిక్స్టీన్ ఇంచెస్ అనేది తీసుకున్నాం అనమాట ముందుగా అయితే స్కేల్తో మార్క్ చేసేస్తున్నాం అనమాట స్ట్రైట్గా ఒక లైన్ కొట్టేసుకుందామండి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగానేనండి పైన కూడా అండి మనం కాలించి తీసుకున్నాం కదా కాలుంచి కూడా ఎగ్జాక్ట్గా సేమ్ అలాగే స్ట్రైట్ లాగా గీసేసుకుందామండి ఇలా గీసుకోవడం వల్ల మనకి ఖర్చులకి ఎంత అంటే మనం టోటల్గా ఇంకా మార్క్ చేయాల్సింది ఇక్కడ బాడీ పార్ట్ వరకే కాబట్టి చూసుకుంటున్నాము ముందైతే బాడీ పార్ట్ అండి తర్వాత హ్యాండ్ కూడా చూపిస్తాను ఈ వీడియో ఒకరు అడిగారండి వాళ్ళ కోసం అండి తర్వాత బ్లౌజ్ని ఇది చూసారు కదా ఇది వెనక పక్క ఉక్సల పట్టి కాజల్ పట్టి అంటారు కదా అది బ్యాక్ సైడ్ అనమాట దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా ఎక్కడ ముడతలు లేకుండా చూసుకొని ఇలా పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా టోటల్ హైట్ అయితే సరిపోయింది మనం అలాగే పెట్టుకున్నాం పైన చూస్తున్నారు కదా లాగితే అలా సరిపోతుందండి సో నేను లాగట్లేదు ప్రస్తుతానికైతేను మీరు నెక్ ఇది మీడియంగా ఉందండి నెక్ అనేది ఇంకా వెడల్పు ఇంక్ వద్దండి ఇంకా సన్నగా ఉంది అని అంటే మాత్రం కొంచెం తగ్గించుకోండి చూసినా కదా ముందైతే ఇలా చూపిస్తున్నాను పైగా కొలతలతో కూడా చూపిస్తున్నానండి ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఆది బ్లౌజ్తో చేసుకునే వాళ్ళకి కంఫర్టబుల్గానే ఉంటుంది అలాగే కొలతలు కావాలనుకునే వాళ్ళకి కూడా నేను మొత్తం కొలతలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఇది ఎగ్జాక్ట్గా వచ్చేసి మనం పెట్టింది ఇప్పుడు బ్లౌజ్ ఎలా ఉందో అలా పెడుతున్నామండి దీనికి ఇంకా వచ్చేసి ఖర్చుపాటుకి వదలలేదండి సైడ్స్ ఇప్పుడు ఇలా మొత్తం అంతా మార్క్ చేసుకున్న తర్వాత హైట్ చూద్దాం నెక్ ఓపెన్ వచ్చేసి చూడండి ఎంత ఉందో ఫోర్ అండ్ హాఫ్ ఉందండి ఫోర్ అండ్ హాఫ్ ఉంది మరీ సన్నగా ఉండే వాళ్ళకైతే ఫోరే సరిపోతుందండి ఎందుకంటే కొంచెం డీప్ అవుతుంది ఇది వచ్చేసి టూ అండ్ హాఫ్ ఉందండి సైడ్ వచ్చేసి వెడల్ పని వచ్చేసి ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది అలాగే షోల్డర్ దగ్గర కూడా టూ అండ్ హాఫ్ ఉందండి మళ్ళీ నేను అనేది ఎక్స్ట్రా వచ్చేసి ఖర్చు కోసం వదిలిపెడతాను అంటే మనం వర్క్ చేయాల్సింది టూ అండ్ హాఫ్లో మాత్రమే వర్క్ చేయాలి అంటే కొంచెం హెవీగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడాను ఇప్పుడు స్కేల్ పెట్టుకొని బాక్స్ లాగా తీసుకుంటున్నాను వచ్చేసి సైడ్ అడ్డం వచ్చేసి టూ అండ్ హాఫ్ పొడవుగా వచ్చేసి ఫైవ్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఫైవ్ కూడా అంటే బాగా చబ్బీగా ఉండే పిల్లలకైతే మాత్రము ఫైవ్ తీసుకోవచ్చండి ఏం కాదు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి చంక పాటు ఇప్పుడు మనం ఇది వదులుకున్నాం కదా ఇది కూడా వచ్చేసి సైడ్ వచ్చేసి ఇది కూడా పాటు కిందే వస్తుంది ఇప్పుడు సైడ్స్ ఇట్లా మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ టూ ఇంచెస్ అనేది ఖర్చు కోసం వదులుకుంటున్నాము ఇంకా టూ కాకుండా ఎదిగే పిల్లలు అంటే కదా కొంచెం ఊరికే సైజు మారుతుంటే కొంచెం టూ అండ్ హాఫ్ అయినా పర్లేదు కానీ లోపల వచ్చేసి కొంచెం ఫేబ్రిక్ సాఫ్ట్గా ఉండేదైతేనే మాత్రం ఇంత వదులుకోండి లేదంటే గుచ్చుకుంటూ ఉంటుంది పిల్లలకి చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి నెక్ దగ్గర మనకి ఏ నెక్ కావాలంటే ఆ నెక్ తీసుకోవచ్చు అండి రౌండ్ కావాలంటే రౌండ్ తీసుకోవచ్చు లేదా స్వీట్ హార్ట్ కావాలంటే స్వీట్ హార్ట్ లేదా స్క్వేర్ కావాలంటే సేమ్ ఎగ్జాక్ట్గా స్క్వేర్ తీసుకోవచ్చు నేను వచ్చేసి స్వీట్ హార్ట్ పెడుతున్నానండి రౌండ్ అయితే అలా గీసుకోవాలి స్వీట్ హార్ట్కి వచ్చేసి ఇక్కడ స్ట్రా ఇక్కడ ఒక చూస్తారు కదా క్రాస్గా ఒక లైన్ అనేది తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడు కట్ చేసిన తర్వాత నెక్ గీసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఇక్కడ వచ్చేసి మీకు కనిపించట్లేదు కదా ఇక్కడ షోల్డర్కి ఎంత కట్ ఆఫ్ తీసుకోవాలి అని వన్ అండ్ హాఫ్ అండి ఇంతకు ముందు వీడియోస్లో కూడా పెట్టాను ఎవరికైనా కూడా అండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ రౌండ్ అనేది గీసేసుకుంటాం అనమాట వన్ అండ్ హాఫ్ ఇంచే తీసుకుంటాము అలా వస్తుందండి బ్లౌజ్ అయితేను ఇప్పుడు కింద మనం వచ్చేసి కింద వన్ ఇంచ్ ఉంది కదా అది కూడా మార్క్ చేసుకోవాలి అది కూడా మనము ఖర్చుపాటి కింద వెళ్ళిపోతుంది మనం ఇంకా బ్లౌజ్ కుట్టవలసింది వచ్చేసి టోటల్గా వచ్చేసి చూసారు కదా ఈ లోపల వరకు అండి మొత్తం అంతా ఖర్చులు పోను లోపల వరకే మాత్రమే మనం కుట్టాలి ఇప్పుడు కటింగ్ చేసిన తర్వాత చూద్దామండి మొత్తం అంతా ఎలా ఉంటుంది అనేది కొత్తగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు మన నోటిఫికేషన్స్ అనేవి మీ మొబైల్కి వస్తాయి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలండి బయట చాలా డిస్టర్బెన్స్గా ఉంది అందువల్ల వాయిస్ ఎవరు కరెక్ట్గా ఇవ్వలేకపోతున్నాను చూస్తున్నారు కదా ఇట్లాగా మొత్తం అంతా కట్ చేసేసుకోవాలండి ప్లీజ్ అండి లైక్ ద వీడియో అలాగే షేర్ కూడా చేయండి ఒకరు అడిగారండి ఈ బ్లౌజ్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ బేబీకి ఎలా మగం వరకు మార్క్ చేసుకోవాలని అడిగారు అలాగే సిక్స్ ఇయర్స్కి కూడా అడిగారండి నెక్స్ట్ వీడియో సిక్స్ ఇయర్స్ బేబీకి పెడతానండి తప్పకుండా టోటల్గా కట్ చేసిన బ్లౌజ్ అయితే ఇదండి దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్ అయితే కట్ చేసుకుందాము ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ చూస్తున్నాము ఇది వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అండి మీకు ఫుల్ హ్యాండ్స్ కావాలంటే ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోండి హాఫ్ హ్యాండ్స్ కావాలంటే హాఫ్ హ్యాండ్స్ నేనైతే హాఫ్ హ్యాండ్స్ పెడుతున్నాను త్రీ అండ్ హాఫ్ ఉందండి త్రీ అండ్ హాఫ్ కూడా కాదు మూడు కాలే ఉంది అంటే ఇంచుల రెండు పాయింట్స్ అనమాట అది వచ్చేసి హైటు అలాగే వన్ ఇంచ్ అనేది కింద ఖర్చుపాటు కోసం తీసుకుంటున్నానండి టోటల్ హైట్ వచ్చేసి నాలుగు కాలు వస్తుందండి అలాగే పైన కాలు ఇంచ్ అనేది మళ్ళీ పైన ఖర్చు కోసం అనేది వదిలిపెడతాం అన్నమాట చూస్తున్నారు కదా ఇది వచ్చేసి కింద వచ్చేసి వన్ ఇంచు ఏదైతే ఖర్చు కోసం తీసుకున్నా ఇక్కడి నుంచి వచ్చేసి మూడు కాలు తీసుకుంటాము అలాగే పైన చెప్పాను కదా పైన కూడా కాలు ఇంచ్ అనేది తీసుకుంటాం అన్నమాట ఇలా మార్క్ చేసుకొని చూస్తున్నారు కదా వెడల్పు వచ్చేసి వన్ సైడ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అప్పుడు టోటల్గా చుట్టుకొలత హ్యాండ్ చుట్టుకొలత అనేది టెన్ ఇంచెస్ అనేది వస్తుందండి సో టెన్ ఇంచెస్ అనేది మనం వర్క్ చేయాల్సిన పార్ట్ సో టెన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాము వెడల్పు అనేది హ్యాండ్ వచ్చేసి అలాగే అటు టూ ఇంచెస్ ఇటు టూ ఇంచెస్ అనేది ఖర్చు కోసం అనేది తీసుకుంటున్నామండి చూస్తున్నారు కదా ఇట్లాగా టూ ఇంచెస్ అనేది ఖర్చు కోసం తీసుకున్నాము ఇప్పుడు వచ్చేసి స్కేల్ తీసుకొని ముందుగా మామూలుగా ఇందాక ఎలా కొట్టేసుకున్నామో అలాగే స్ట్రైట్గా గీతలు అనేది కొట్టేస్తున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఇది టూ ఇంచెస్కి చూస్తున్నారు కదా ఇట్లా సైడ్స్కి పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల పైన వచ్చేసి చంక పట్టు కదండి కొంచెం హెల్ప్ వస్తుంది ఇలా క్రాస్గా పెట్టి స్ట్రైట్ లైన్స్ కొట్టండి చూస్తున్నారు కదా ఇప్పుడు మార్క్ చేసింది మనం వర్క్ చేయాల్సింది వచ్చేసి పార్ట్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి కింద డాట్స్ పెట్టినాం కదా అక్కడ వరకు వచ్చేసి ఇదంతా ఖర్చు పట్టు కింద వస్తుందండి మొత్తం అంతా మనం ఈ బాక్స్లో నుంచి చూపించిన బాక్స్ల వరకే మనం వర్క్ చేయాలి ఇప్పుడు హ్యాండ్ అనేది కట్ చేసుకుంటామండి ఇవి ఎగ్జాక్ట్గా క్లాత్ మీద పెట్టేసి మార్క్ చేసుకొని వర్క్ చేసుకోవడమేనండి ఇంకా టైలర్ దగ్గరికి ఇచ్చారంటే వాళ్ళు నీట్గా స్టిచ్ చేసి ఇచ్చేస్తారండి ఫోర్ ఇయర్స్ బేబీకి మగ్గం వర్క్కి ఎలా మార్క్ చేసుకోవాలో ఈ వీడియోలో చూస్తాం నెక్స్ట్ వీడియో వచ్చేసి సిక్స్ ఇయర్స్ బేబీకి ఎలా మగ్గం వర్క్కి మార్క్ చేయాలో చూద్దామండి అలాగే ప్లీజ్ అండి లైక్ ద వీడియో అలాగే షేర్ కూడా చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇక అయితే వీడియో కంటిన్యూ అవుతుంది అంటే నేను క్లాత్ మీద కూడా ఎలా పెట్టి గీసాను అనేది చూపించున్నానండి వన్ సెకండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి